నమస్తే దత్తాగారు నమస్తే అమ్మ ఆగస్టు పదిహేడవ తారీఖున రవి సంక్రమణ అంటున్నారు మరి రాసులు వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటారు ఎస్పెషల్లీ రవి తన సొంత స్వగృహానికి రావడం వల్ల చేంజెస్ ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది అంటారా ఏ రాశి వారైనా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది అంటారు సర్వమంగళమాంగల్ సర్వార్థ సాధికే శరణేత్రి అంబకే దేవి నారాయణ ఈరోజు మనం పరిశీలిస్తే పదిహేడో తారీఖు సందర్భంగా రవి సంక్రమణం అనేది యోగ్యదాయకమా లేదా అనేది చాలామందికి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది అన్నమాట అయితే జాతక పరంగా మనం చూసుకుంటే చాలామంది ఇప్పుడు చాలా అనారోగ్యాలు అవ్వచ్చు ప్రాణభయం అవ్వచ్చు సహజంగా సూర్య అరిష్టత సంప్రాప్తే సూర్య పూజాంజకారయ్యేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయ్యే ఇప్పుడు చాలామంది చూస్తుంటే భయాందోళనకు గురైపోతున్నారు ఏదో అయిపోయింది అంటే చాలామందికి ఆరోగ్యపరంగా చూసుకున్న అదేవిధంగా ఆత్మపరంగా దృఢమైన మరి నిశ్చయమైన సంకల్పం లేకుండా ఉంది అందరికీ భయం ఏమైపోతుందో ఏమైపోతుందో అనేది ఖచ్చితంగా కూడా జరుగుతుందనమాట అయితే ఈ విధంగా మనం పరిశీలిస్తే పదిహేడో తారీఖు ఎప్పుడైతే మరి గ్రహాలకి ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రాశి ఉంటుందన్నమాట సహజంగా కొన్ని కొన్ని గ్రహాలకి రెండు రెండు రాసులు ఉంటాయి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి ధనసు రాశికి మీనరాశికి అధిపతి అలానే అన్ని రాసుల్లో కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలు ఉంటాయి కానీ కొన్ని ప్రత్యేకించి చూసుకుంటే కనుక రవిగ్రహము చంద్రగ్రహం ఈ రెండు గ్రహాలకు కూడా తన స్థానమే సొంతిల్లు అనమాట అంటే ఎక్కువ శాతం కూడా కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అదే విధంగా చూసుకుంటే సింహరాశికి అధిపతి రవి అనమాట కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారాల్లో చూసుకుంటే ఎప్పుడైతే రవిగ్రహం మరి సింహరాశిలో ప్రవేశిస్తుందో అప్పుడు ఆరోగ్యం భాస్కరాదిత్యేతు సహజంగా ఎవరి సొంత ఇంట్లో వాళ్ళకుంటే ఎంతో ధైర్యం ఉంటుంది అదేవిధంగా అదే ఇంట్లో మనం రెంట్గా ఉన్నామనుకోండి ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది అంటే గొడవలు అవ్వడం మనస్పర్ధలు రావడం ఇంటి బోనస్తో ప్రాబ్లమ్స్ ఉండడం లేదంటే ఏ ప్రాబ్లం అయినా సరే వస్తూ ఉంటుంది సొంత ఇంట్లో మన ఇష్టం ఉన్నట్టు ఉంటుంది అలానే ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ ఈశ్వరుడు అదేవిధంగా సూర్యనారాయణ స్వామి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంచుతాడనమాట అయితే సూర్య దృష్టి అంటే ప్రతి గ్రహానికి కొన్ని కొన్ని దృష్టిలు ఉంటాయన్నమాట అయితే ప్రత్యేకించి రవి గ్రహం ఏడో స్థానాన్ని దృష్టి చేస్తూ ఉంటాడు రవి అనే కాదు తొమ్మిది గ్రహాలు ప్రత్యేకించి ఏడో స్థానాన్ని చేస్తూ ఉంటాయి అంటే ఎలా ఇప్పుడు సింహరాశి చూసుకుంటే కనుక సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం ఈ కుంభాన్ని చూస్తూ ఉంటాడనమాట సహజంగా రవికి చాలామందికి ఇప్పుడు ఏళ్ళనాటి శని ప్రభావం కొంతమందికి మకర రాశి కావచ్చు సింహరాశి కావచ్చు అదేవిధంగా రాసుల బట్టి ఉంటాయి కదా ఇప్పుడు ప్రత్యేకించి చూసుకుంటే మరి ధనస్సు మకరం కుంభం ఇప్పుడు శని కొద్దిగా వెనక్కి వచ్చాడు కాబట్టి ఇది అదేవిధంగా చూసుకుంటే కనుక మకరం కుంభం మీనం ఈ ప్రదేశంలో శని సంచారం జరుగుతుండటం వల్ల శని యొక్క ప్రభావం చేత శని ఎప్పుడూ కూడా మూడు పాదాలుగా దృష్టి చేస్తూ ఉంటాడనమాట తన ఉన్న దృష్టి నుంచి మూడో స్థానాన్ని చూస్తాడు పదో స్థానాన్ని చూస్తాడు ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు శని కాబట్టి శని యొక్క ప్రభావం ఏంటంటే ప్రాణపీడ అనమాట అంటే భయం తెలియని భయం భయ ఆందోళనకి ఇలాంటివన్నిటికి కూడా శని కారకుడు అదే అదేవిధంగా ప్రతి విషయంలో నిదానం అవ్వటం ప్రతి విషయంలో ఆటంకాలు కలుగుతూ ఉండటం మనం ఏదైతే మంచిగా స్నేహితులు అని చెప్పి చాలామందికి మనం సపోర్ట్గా ఇస్తే కనుక వాళ్ళు రివర్స్ అవుతూ ఉండటం ఇలాంటివి జరుగుతుంటే కనుక ఇప్పుడు సూర్యుడి యొక్క రవి దృష్టి అనేది ఎక్కడ పడింది కుంభం మీద పడింది అంటే కుంభం కుంభరాశి వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది అదేవిధంగా మంచి అన్నిటిలో కూడా అనుకూలత ఉంటుందన్నమాట ఏడో ప్లేస్లో ఉంది కాబట్టి శుభగ్రహ దృష్టి ఉంది కాబట్టి మంచి యోగదాయకంగా ఉంటుంది బాగుంటుందన్నమాట అయితే ప్రత్యేకించి కొన్ని రాసులకి మంచిగా యోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట మరి చూసుకుంటే కనుక మరి ఈ యొక్క సింహరాశి నుంచి సింహం కన్యా తుల ఎప్పుడూ కూడా తులకి యోగదాయకంగా ఉంటుందన్నమాట ఈ యొక్క దృష్టి అనేది మంచి యోగదాయకంగా ఉంది తులారాశి వారికి మంచి యోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ధనంగా ఉంటుంది అంటే సహజంగా దృష్టి బట్టి కూడా యోగం అనేది ఉంటుందన్నమాట ఎప్పుడైతే తను ఉన్న స్థానంలో ఆరోగ్యాన్ని ఇస్తాడు భాగ్యాన్ని ఇస్తాడు అన్నిట్లో కూడా ఐశ్వర్యాన్ని ఇస్తాడు అన్నింటిలో యోగదాయకంగా ఉంటుంది మూడో ప్రదేశాన్ని చూస్తున్నాడు అంటే తులరాశి యొక్క దృష్టి వల్ల తులకి అధిపతి శుక్రుడు అనమాట అంటే భాగ్యపరంగా అన్నిట్లో యోగ్యదాయకంగా ఉంటుంది భాగ్యము అంటే చాలా రకాలున్నాయి అనమాట అయితే భాగ్యంలో చూసుకుంటే కనుక భూమి సంబంధించిన దానిలో భాగ్యం అభివృద్ధిలోకి వస్తారు భూ భూమి సంబంధించిన దానిలో రియల్ ఎస్టేట్ అవ్వచ్చు ధనపరంగా అవ్వచ్చు భూమిపరంగా అభివృద్ధిలోకి వస్తుంది ద ధనపరంగా మంచి యోగ్యదాయకంగా ఉంటుంది ఇదే విధంగా మూడు మరి అన్నదమ్ముల స్థానం అనమాట సోదర స్థానం అంటారనమాట ఈ మూడో స్థానానికి అన్న అన్నదమ్ముల మధ్య ఎవరికన్నా సఖ్యత లేకపోయినా గొడవలు అవుతూ ఉన్నా మనస్పర్ధలున్నా ఈ యొక్క అవకాశం ఏంటంటే అందరూ ఇద్దరు కలిసి ఉండటం ఒక మాట మీద వెళ్ళటం అనేది ఈ గ్రహ కలయిక వల్ల జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి తులారాశి వారికి బాగుంటుంది ప్రత్యేకించి సింహరాశి వారి చెప్పనకలి ఆరోగ్యం బాగుంటుంది అసలే సింహరాశి వారు అన్నింటిలో స్పీడ్ కాబట్టి యోగ్యదాయకంగా ఉంటుంది అన్నింటిలో బాగుంటుంది ప్లస్ ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక తులారాశి వారికి కూడా మంచి యోగ్యదాయకంగా ఉంటుందన్నమాట అంటే సహజంగా తులారాశికి అధిపతి శుక్రుడు అదేవిధంగా చూసుకుంటే శని శని యొక్క సంచారం ఏంటంటే ఈ యొక్క ప్రభావం చేత మరి గ్రహ ప్రభావం శనికి రవికి పడకపోయినా మంచి దృష్టి కలిగింది కాబట్టి వీరికి యోగ్యదాయకంగా ఉంటుంది అన్నిట్లో బాగుంటుంది అనమాట ప్రత్యేకించి కొన్ని కొన్ని రాసులు ఉంటాయి అంటే మనం ఇంకా వీడ అన్ని వివరంగా చూసుకుంటే కనుక అన్ని రాసుల్లో కొన్ని కొన్ని యోగ్యమైన రాసులు అన్నాను కదా అది సింహరాశి వారికి బాగా ఉంటుంది ప్రత్యేకించి దాని తర్వాత ఈ యొక్క నవాంశ చూసుకుంటే కనుక అంటే నవాంశ తొమ్మిదో అంశ చూసుకుంటే కనుక ప్రత్యేకించి అంటే ఈ రాసుల్లో సింహం కన్యా తుల వృష్టికం ధనస్సు మకరం కుంభం మీన మేషం మేషరాశి వారికి కూడా యోగ్యదాయకంగా ఉంటుందన్నమాట ఇలా ఒక్కో ప్రత్యేకించి కొన్ని రాశులు కుజుడు అధిపతి కాబట్టి కుజుడు ఏ ప్లేస్లో ఉన్నా వాళ్ళకి యోగ్యంగా ఉంటుంది వృష్టికానికి మేషానికి కూడా మంచి యోగ్యదాయకంగా ఉంటుంది సహజంగా సింహరాశి వారికి ఏంటంటే అన్నిట్లో స్పీడ్ ఉండటం అన్నిట్లో కూడా ప్రతి విషయంలో కూడా నాకే తెలుసు అనుకోవటం నాకు తెలుసు అనుకోవడం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీరికి చెప్పేది ఏంటంటే సహజంగా వీరికి అన్ని తెలుసు కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి సో ప్రత్యేకించి మిగిలిన రాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళేమైనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుందంటారా సార్ సహజంగా జాతక పరంగా ఇప్పుడు గురు స్థానం కూడా గురువు యొక్క స్థానంలోనే ఉంది మీనంలోనే ఉంది కనుక మంచి యోగ్యదాయకంగా ఉంటుంది గురు ప్రభావం చేత అన్నిట్లో కూడా బాగుంటుంది అయితే మీనరాశి వారికి లైట్గా స్థిరత్వ సంబంధించిన ఇబ్బంది ఉంటుంది స్థిరత్వం అంటే ప్రతి విషయంలో ఆచితూచి వేయాలి ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే ద్వితీయంలో సహజంగా చూసుకుంటే కనుక స్థానం సంచారం జరుగుతుంది కాబట్టి రాహు ప్రభావం స్థిరత్వం మీద కొడుతుంటుంది కాబట్టి స్థిరమైన ఆలోచనలు రావడం ఇటు చూసుకుంటే వ్యయస్థానంలో కాబట్టి వ్యయానికి అధిపతి ఎవరయ్యా అంటే మేషం అంటే ఇటు చూసుకుంటే మేషరాశి వస్తుంది కాబట్టి మరి వ్యయం అంటే అనవసరమైన ఖర్చు ఎక్కువ చేయటం అనవసరమైన విషయాల్లో మాట పడుతూ ఉండటం మీనరాశి వారు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కానీ గురువు ఉన్నాడు కాబట్టి అన్నింటిలో యోగదాయకంగా ఉంటుంది అంటే మనం రెండూ ఆలోచించి చెప్పాలి ఏదో చెప్పేసాం కదా అయిపోతుంది అనడానికి లేదు ఏ రాశి వారికైనా వాళ్ళ యొక్క మహర్దశ అంతర్దశ సూక్ష్మదశ ప్రాణదశ ఇలా అన్ని దశలు చూస్తేనే ఆ జాతకం అనేది తెలుస్తుంది ఇది ఏంటంటే అందరికీ అందరూ సుఖంగా ఉండటానికి అందరూ సంతోషంగా ఉండటానికి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే చాలామంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడిపోతున్నారు అంటే ఎలా అంటే భయం ఏదో జరిగిపోయింది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది ప్రాణభయం చూసాం కదా చాలా ఒక రెండు సంవత్సరాల నుంచి ప్రాణ భయం ఎక్కువ ఉంది అలాంటి భయం ఆందోళన అన్నిటికీ కూడా ఈ యొక్క మరి ఈ మాసం నుంచి ఖచ్చితంగా కూడా యోగ్యం కలుగుతుంది అలాంటి భయాందోళనకి ఖచ్చితంగా గురి అవ్వక్కర్లేదు అన్నిటిలో కూడా యోగ్యదాయకంగా ఉంటుంది అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది అనమాట ఓం శ్రీ దత్తాయన్మహం శ్రీ దత్తాత్రేయమహం